బిగ్ బాస్ హౌస్లో జరిగే మైండ్ గేమ్ని మీరు గమనించారా? మామూలుగా లోపల హౌస్లో పడే గొడవలు బట్టి, టాస్క్లు బట్టి బిగ్ బాస్కి రేటింగ్ ఎక్కువగా వస్తుంది. ఈ ప్రాసెస్లోనే శేఖర్ బాషా కన్నా వీకెస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నా కూడా శేఖర్ బాషాను బయటకు పంపించేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఆడవాళ్ళ తరఫు నుండి ఫైట్ చేసిన అమ్మాయిలు ఉన్నారు, కానీ మగవారి కోసం ఫైట్ చేసిన అబ్బాయిలు మాత్రం ఎవ్వరూ లేరు. సో శేఖర్ బాషా హౌస్లో ఉంటే ఆడవాళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటాడు, పైగా వాళ్ళకి యాంటీగా ఉంటే ఖచ్చితంగా టీఆర్పీ ఓ రేంజ్లో వస్తుందనుకున్నారు బిగ్ బాస్ టీమ్. కానీ కట్ చేస్తే శేఖర్ బాషా హౌస్లో చేస్తుంది మొత్తం రివర్స్లో ఉంది. అందరి మీద పంచులు వేస్తూ అమ్మాయిలకి యాంటీ అవుతాడేమో అనుకుంటే అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్గా మారిపోయాడు. కానీ బిగ్ బాస్కి కావాల్సింది మంచితనం కాదు, ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఇవ్వాలి. అందుకే ఏమీ సరిగ్గా పార్టిసిపేషన్ లేకుండా ఉన్నా సరే నాగమణికంట అండ్ సోనియాని మాత్రం హౌస్లో గట్టిగా సస్టైన్ అవుతున్నారు. ఈవెన్ ఆదిత్య ఓం కూడా ఏం చేయడం లేదు. కానీ హౌస్లో వీకర్ కంటెస్టెంట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇంకా రెచ్చిపోతారు, ఆ టైంలోనే నోరు జారుతారు, ఏదో ఒక మిస్టేక్ చేస్తారు, అక్కడ నుండి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అందుకని మంచిగా ఉండే శేఖర్ బాషా కన్నా కూడా వీక్గా ఉండే ఆదిత్య ఓమే హౌస్లో ఉంటే బెటర్ అనుకున్నారు బిగ్ బాస్ టీమ్. ఇక్కడతో అవ్వలేదు, డే వన్ నుండి ఫైర్ బ్రాండ్గా ఉన్న సోనియాని ఎప్పటికప్పుడు నాగార్జున గారు కాపాడుతూనే వస్తున్నారు. ముందు బేబక్కని టార్గెట్ చేసింది, తర్వాత శేఖర్ బాషాని టార్గెట్ చేసింది, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కువగా విష్ణుప్రియని టార్గెట్ చేస్తుంది. అండ్ విష్ణుప్రియ గురించి చాలా బాగా తెలుసుకునే సోనియా హౌస్లోకి వచ్చింది. సోనియా అందుకే ప్రతిదానికి విష్ణుప్రియని పర్సనల్గా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే హౌస్లో ఉన్న ఆడవాళ్ళందరిలో కూడా హౌస్లోకి వెళ్లక ముందు నుండే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నది కేవలం విష్ణుప్రియకి మాత్రమే కాబట్టి. కానీ సోనియాకి అమ్మాయిల్లో విష్ణుప్రియ టఫ్ కాంపిటీషన్ ఏమో అని చెప్పి సోనియా అనుకుంటుంది. కానీ విష్ణుప్రియ తన అమాయకత్వంతో మంచి పేరు తెచ్చుకుంటూనే ఉంది రోజు రోజుకి, సోనియా మాత్రం రోజు రోజుకి ఇంకా బ్యాడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇద్దరు సమవిద్యులు ఉన్నప్పుడు ఆట రసవత్తరంగా ఉంటుంది, అంతేగాని ఒకరు నెగిటివ్గా ఒకరు పాజిటివ్గా ఉంటే ఎక్కువ కాలం ఆ గేమ్ అంతగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. అందుకని సోనియాలో ఉన్న ఫైర్ బిగ్ బాస్ టీఆర్పీకి చాలా అవసరం అని భావించి బిగ్ బాస్ టీమ్ నాగార్జున గారితో సోనియాని డైవర్ట్ చేయించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. అందుకని నాగార్జున గారు సోనియాకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, విష్ణుప్రియని టార్గెట్ చేయకమ్మా అని. అదే విషయాన్ని చాలా సీరియస్గా కూడా చెప్పొచ్చు, కానీ సోనియాకి అర్థం కావాలని స్మూత్గా చెప్పారు. సో ఇదే ప్లాన్లో భాగంగా యష్మికి కూడా బాగా కోపం ఎక్కువ, అందుకని యష్మిని క్లాన్ చీఫ్గా పీకేశారు. ఇప్పుడు యష్మికున్న ఆవేశానికి సోనియాకి యష్మికి కనుక ఫైట్స్ జరిగితే బిగ్ బాస్ టీఆర్పీ ఓ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే సోనియా లాంటి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని ఎవరన్నా ధైర్యంగా తిడితేనే అది దీనికి ఇలా జరగాల్సిందే, దెబ్బకు నోరు మూసేసింది అని చెప్పి ఆడియన్స్ బయట నుండి బాగా సాటిస్ఫై అవుతారు. యాక్చువల్లీ బిగ్ బాస్ కి కావాల్సింది అదే. అందుకని నాగార్జున గారు సోనియా డైవర్ట్ చేయడానికే ఇలా హింట్స్ ఇస్తున్నారు. అలానే ఫస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే తన కంటెంట్ చాలా వరకు తగ్గిందని చెప్పకనే చెప్పారు. 100 మార్కులు వస్తాయనుకుంటే 40 మార్కులే వచ్చాయని చెప్పారు. అలా సోఫాలో కూర్చుని కబుర్లు చెప్తే ఏం అవ్వదు, పార్టిసిపేషన్ ఉంటేనే ఏదైనా అవుతుందని చెప్పేసి సోనియాకి ఇండైరెక్ట్ గా నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా చేస్తే హౌస్ లో ఎక్కువ కాలం ఉంటావని చెప్పి చెప్పారు. అది కాకుండా విష్ణుప్రియని పక్కన పెట్టి ఇంకెవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ టార్గెట్ చేయమని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. సో గైస్ ఇప్పుడు అర్థమవుతుందా, బిగ్ బాస్ అనేది చాలా మైండ్ గేమ్, వాళ్ళకి ఓన్లీ టీఆర్పీ మాత్రమే చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే లాస్ట్ వీక్ గమనిస్తే లైవ్ లో శేఖర్ బాషా బాగానే జోక్స్ వేశాడు, చాలా హంబుల్ గా కూడా ఉన్నాడు. కానీ శేఖర్ బాషా క్లిప్స్ ని ఎడిట్ లో నుండి తీసేసి ఎపిసోడ్ రిలీజ్ చేశారు. కొడుకు పుట్టాడు అన్న మాట చెప్పగానే శేఖర్ బాషా ఎమోషనల్ అయ్యారు కాబట్టి అది టీఆర్పీని పెంచుతుంది కాబట్టి, శేఖర్ బాషా అంటే జనాల్లో చాలా వరకు పాజిటివిటీ ఉంది కాబట్టి ఆ పాజిటివ్ క్లిప్ ని వేస్తే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని టీఆర్పీ పెరుగుతుందని చెప్పి దాన్ని ఎడిట్ లో పెట్టారు. సోనియా కూడా చాలా ఘనకార్యాలు చేసింది లాస్ట్ వీక్ లో, అవేమీ కూడా ఎపిసోడ్ లో వేయలేదు, లైవ్ లో ఉన్నాయి. మీలో ఎవరైనా లైవ్ ని డైలీ ఫాలో అవుతే అలాగే సేమ్ టైం నైట్ వచ్చే ఎపిసోడ్ కూడా చూస్తే మీకు క్లియర్ గా సోనియా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలా కాపాడుతుందో మీకు అర్థమవుతుంది. హౌస్ లో ఆడేవాళ్ళు కాదు, బిగ్ బాస్ మేనేజ్మెంటే అందరికంటే తెలివైన వాళ్ళు. మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వాళ్ళు కరెక్ట్ అనేమో అనిపిస్తుంది. నా అనాలిసిస్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి గైస్. అన్ఫిల్టర్డ్ గా బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి.